సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతుంది. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మీకు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్. హాయ్ ఫ్రెండ్స్, బజాజ్ ఈఎంఐ కార్డ్ ఎలా అప్లై చేయాలి, ఎలా తీసుకోవాలి, ఎలా ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, బజాజ్ కార్డ్ అనేది మనకున్న సిబిల్స్ రిపోర్ట్ని బట్టి ఇస్తారు ఫ్రెండ్స్. సిబిల్స్ రిపోర్ట్స్ ఎంత ఉండాలి అంటే మ్యాక్సిమం ఒక 700 అబో ఉంటే చాలు. 700 అబో ఉంటే బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది వస్తుంది. అది ఇప్పుడు ఫ్రీగా ఎలా అప్లై చేయాలో ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక బ్రౌజర్ తీసుకోండి. బ్రౌజర్ తీసుకుని సర్చ్ బార్లో బజాజ్ ఈఎంఐ కార్డ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఓకే ఓపెన్ అయిన తర్వాత మనం బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ స్టోర్ మొబైల్ ఫోన్ అయితే నో కాస్ట్ ఈఎంఐ ఉంది కదా, దీన్ని కాకుండా దాని కింద సెకండ్ వన్ బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ గెట్ యువర్ కార్డ్ 3 ఈజీ స్టెప్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసేయండి. సెకండ్ వన్ ట్యాప్ చేయగానే లోడ్ అవుతుంది. లోడ్ కాగానే ఇక్కడ ఫస్ట్ మనకి గెట్ యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అని కనబడుతుందా, కన్వర్ట్ ఆల్ పర్చేస్ ఇన్ టు ఈజీ ఈఎంఐస్. ఓకే, కార్డ్ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి గెట్ ఇన్స్టెట్ అప్రూవ్ అంటే నెంబర్ కొట్టాలి, వెరిఫై యువర్ డీటెయిల్స్. సెకండ్ వన్ నెంబర్ 3 వచ్చేసి యాక్టివేట్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అంటే మన కార్డ్ వస్తుంది. ఇన్స్టెంట్ అప్రూవ్ ఈఎంఐ కార్డ్ అప్రూవల్ యాక్టివేషన్ ఈజీ ఆన్లైన్ ఆఫ్లైన్ షాపింగ్. ఓకే, ఆన్లైన్ అంటే మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఇట్లా ఆన్లైన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్ అంటే మనం డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళేసి అక్కడి నుంచి తీసుకోవచ్చు కార్డ్ యూజ్ చేసి. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఇక్కడ నెంబర్ ఇచ్చేసేయండి. ఓకే, నెంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి, అప్లై చేయండి. ఓటీపీ వస్తుంది, అలా చేయండి. ఆటోమేటిక్గా రీడ్ చేసుకుంది వెల్కమ్ బ్యాక్ ఆల్రెడీ హ్యావ్ అన్ ఈఎంఐ నెట్వర్క్ కార్డ్ స్టార్ట్ షాపింగ్ ఆన్లైన్ ఆన్ నో కాస్ట్ ఈఎంఐ. ఓకే, మెసేజ్ వచ్చింది, నేను ఆల్రెడీ ఇంతకుముందే మీ కార్డ్ ఈ నెంబర్ మీద తీసుకున్నట్టు తీసుకొని మీకు ఇది చూపెడుతున్నా. ఓకే, మీకు ఒకసారి కార్డ్ ఓపెన్ చేసి చూపెడతా మీకు ఈ విధంగా. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. అవి ఇచ్చేసిన తర్వాత మీకు కార్డు వస్తుందా రాలేదని ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఒక్క నిమిషం ఉండి కార్డు చూపెడతా. ఓకే, హోమ్కి వచ్చేసా. మీరు దేంట్లో ఓపెన్ చేస్తారంటే కార్డు ఇప్పుడు నాకు ఆల్రెడీ ఉందని చెప్పాను కదా, ప్లేస్టోర్లోకి వెళ్తే బజాజ్ ఫిన్సర్వ్ అనే యాప్ దొరికిద్ది. బజాజ్ ఫిన్సర్వ్ సెకండ్ వన్. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకున్న ఏం లేదు మనం. బజాజ్ ఫినాన్స్ యాప్ ఒక లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటే అప్డేట్ అడుగుతుంది. అప్డేట్ తర్వాత చేస్తాం. కార్డ్ ఓపెన్ చేసి లాగిన్ కావండి కార్డ్లో. మీరు ఏ నెంబర్ మీరు ఇచ్చారో ఆ నెంబర్తో జనరేట్ ఓటీపీ. ఓటీపీ రీడ్ చేసుకుందండి. ఓకే, ఓటీపీ రీడ్ చేసుకుంది, వచ్చేసింది. మనకి ఇక్కడ ఫస్ట్లో రైట్ సైడ్ టాప్లో ఈఎంఐ అని పడుతుంది కదా కార్డ్ సింబల్తో, దీని మీద ట్యాప్ చేయండి. చేయండి, ఓపెన్ అయింది. మనకు కార్డు అప్లై చేసినప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారో అదే దీంట్లో ఇవ్వండి. ఓకే, ఇచ్చేసాం కదా, కంటిన్యూ చేయండి. ఓకే, కార్డ్ వచ్చేసి యాక్టివ్లో ఉంది. టోటల్ లోన్ లిమిట్ వచ్చేసి 30,000 ఉంది.
నేను దాంట్లో కొద్దిగా యూజ్ చేసుకున్నాక మిగిలింది పోయింది 18,110 రూపాయలు మాత్రమే ఉంది. ఇంకా జాయినింగ్ ఫీజు వచ్చేసి మీకు కార్డ్ అప్లై చేసేటప్పుడు అడిగిద్దండి 600 మాత్రమే ఉంటుంది. 499 జాయినింగ్ ఫీజ్ ప్లస్ ఒక 100 రూపీస్ ట్యాక్సెస్ ఉంటాయి. సో 600 రూపీస్ పే చేస్తే మీకు కార్డ్ అనేది వచ్చేసింది. కార్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది, కార్డ్ బజాజ్ కార్డ్. మీరు దీంట్లో నుంచి ఏదైనా కొనేయచ్చండి. ఓకే, స్మార్ట్ ఫోన్ ఉంది, ఫర్ సపోజ్ దీన్ని బై చేద్దాం అనుకున్నాం మనం. ఓకే, వివో 17 బై చేయచ్చు ఇదే యాప్లోకి వెళ్ళి. ఓకే అండి, ఇక్కడ మనకి అమౌంట్ చూపెడుతుంది ఎంత ఉందండి మనకి అవైలబుల్ అమౌంట్. ఇంకా 18,110 రూపీస్ ఉంది కనిపిస్తుంది కదా మనకి. ఈ విధంగా అయితే మనం కార్డ్ అయితే తీసుకోవచ్చు. కార్డ్ తీసుకొని సింపుల్గా అప్లై చేయండి. మీరు రిఫ్రిజిరేటర్ కానీ ఇంకా ఏమైనా సంథింగ్ మీకు కావాల్సినవి ఏవైనా తీసుకోవచ్చు దీంట్లో మనం. ఎందుకంటే వీడియో అర్థమైంది అనుకుంటాను కదా. థ్యాంక్ యూ. ఓకేగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫేస్బుక్ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేటింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ఈ వీడియో చూసి మాత్రం వెళ్ళిపోకండి, ఎందుకంటే మాకు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొద్దిగా సపోర్ట్ అని దొరుకుతుంది ఫ్రెండ్స్.